తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత ప్లేయర్లందరూ రెచ్చిపోయారు ఘన విజయాన్ని సాధించారు అసలు మనం చూస్తోంది సెకండ్ వన్ డే ఆడిన ప్లేయర్స్ నేనా అన్న అనుమానాన్ని క్రియేట్ చేశారు అయితే ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్ కోసం మాత్రం టీమిండియా ఒక సరికొత్త గేమ్ ప్లాన్తో వచ్చింది అదే అటాకింగ్ గేమ్ ప్లాన్ అవును మొదటి బాల్ నుంచే అటాక్ చేయడం ఇషాన్ కిషన్ శుభ్మన్ గిల్ అలానే బ్యాటింగ్ చేశారు అయితే ఇషాన్ కిషన్ ఫెంటాస్టిక్ ఫామ్ లో ఉన్నాడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ ఈ మ్యాచ్ లో సెవెంటీ సెవెన్ రన్స్ చేశాడు ఇక శుభ్మన్ గిల్ ఎయిటీ ఫైవ్ రన్స్ చేశాడు సెంచరీని మిస్ చేసుకున్నాడు ఇక ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ అభిమానులను నిరాశపరిచాడు కేవలం ఎనిమిది పరుగులు అయితే సంజు శాంసన్ మాత్రం అందరినీ అలరించాడు తన హిట్టింగ్తో ఎందుకంటే మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు నలభై ఒక్క బంతుల్లో యాభై ఒకటి ఇక కెప్టెన్ గా వచ్చిన హార్దిక్ పాండ్యా కేవలం యాభై రెండు బంతుల్లో డెబ్బై పరుగులు చేసి చివర్లో టీమిండియా మూడు వందల యాభై పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఇక సూర్యకుమార్ యాదవ్ నిన్న మనం అనుకున్నట్టుగానే భారత్ అప్పుడే ప్రయోగం చేయడం మొదలుపెట్టింది అందుకే అతను చాలా చివర్లో బ్యాటింగ్కి వచ్చాడు థర్టీ ఫైవ్ రన్స్ చేసి పర్వాలేదనిపించాడు భారత్ ఇలాంటి బ్యాటింగ్ చేసిన తర్వాత శామ్సన్ ను మరియు శుభ్మన్ గిల్ ను పొగిడేస్తున్నారు అంటే నెటిజన్స్ తిడితే తప్ప మీరు బాగా ఆడరా హర్ట్ అయితే ఇలా కొడతారా అని అడుగుతున్నారు ఇక తర్వాత వెస్టిండీస్ కు బ్యాటింగ్ వచ్చింది బ్యాట్స్మెన్లకు ఏమీ తక్కువ కాదు అన్నట్టుగా బౌలింగ్ చేశారు మన వాళ్ళు ముఖేష్ కుమార్ మూడు వికెట్లు తీసుకున్నాడు జయదేవ్ ఉనద్ఘట్ ఒక వికెట్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు ఇక షార్దుల్ ఠాకూర్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు దీంతో వెస్టిండీస్ కేవలం నూట యాభై ఒక్క పరుగులకే పది వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్ టీంలో అలిక్ అతనజే ముప్పై రెండు పరుగులు చేయగా ఇక తర్వాత గుడికేష్ మోటి ముప్పై తొమ్మిది అల్జరీ జోసఫ్ ఇరవై ఆరు అనిక్ ఖరియా పంతొమ్మిది పరుగులు మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ సింగిల్ డిజిట్ స్కోర్స్ కి పరిమితమయ్యారు దీంతో భారత్ రెండు వందల పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది ఇక తర్వాత భారత్ వెస్టిండీస్ తో టోటల్ గా ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడబోతోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి